గుమ్మడిదళం మండల కేంద్రంలో ఆదివారం రోజున ఎంపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన యువజన చైతన్య సదస్సు సమావేశం రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ శివకుమార్, హైకోర్టు లీగల్ అడ్వకేట్ సుభాష్ని, యువజన సంఘాల నాయకుడు ఎల్లయ్య, రాష్ట్ర యువజన సంఘాల సంయుక్త కార్యదర్శి చెన్నం శెట్టి, ఉదయ్ కుమార్, అన్ని గ్రామాల యువజన సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ, దేశం బాగుపడాలంటే యువత మీదే ఆధారపడి ఉందని, యువత యుక్త వయసులో పిడత్రోవ పడుతున్నారని, మంచి లక్షణాలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టు అడ్వకేట్ సుభాష్ని మాట్లాడుతూ, ఆడపిల్లలను మహిళలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని యువజన సంఘాలు నాయకులు యువకులు పాల్గొన్నారు. అంటూ ప్లాస్టిక్ కవర్ వచ్చి ఎవరి చేత చూసినా, ఎవరి చేత చూసినా ప్లాస్టిక్ పాడాయన వద్దు తెల్లెనా. హైకోర్టులో అడ్వకేట్గా చేస్తుంటాను. ఈరోజు ఈ యువజన చైతన్య సదస్సు కార్యక్రమం భాగంగా నేను రావడం జరిగింది. యూత్లో ఒక ఇన్స్పిరేషన్, జాతీయత భావనను పెంపొందించడానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో యువత తమ యొక్క అభివృద్ధిని ఆటంకపరచుకోకుండా తన యొక్క జీవిత లక్ష్యం ఏంటో, తన జీవితంలో ఏం చేయాలనుకుంటాడో, ఏం సాధించుకోవాలనుకుంటున్నాడో, ఆ విషయాల పెట్టిన అవగాహననే కాకుండా రాజకీయంగా, సాంస్కృతిక పరంగా, సామాజికంగా అనేక కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో యువత భాగస్వామ్యం చేసుకుంటూ ఈ దేశ అభివృద్ధియే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిపోయింది, కానీ మన యొక్క అభివృద్ధి ఇంకా ఆటంకంగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి తోడుగా ఉండాలి. కాబట్టి యువత ఎంత ఆసక్తికరంగా ఈ సమాజం పట్ల పనిచేస్తుందో, అదేవిధంగా ఈ దేశాభివృద్ధి తోడ్పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నుంచి మంచి స్పందన వచ్చింది. ఉదయ్ కుమార్ తను అనుకున్నట్టుగా అందరి ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా కవర్ చేసి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా యువజన చైతన్య సదస్సు అనే కార్యక్రమానికి ఉదయ్ కుమార్ మీటింగ్ యువజన సమాఖ్య తరఫున వాళ్ళ మిత్రుల తరఫున ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏదైతే మన ప్రభుత్వాలు అనుకుంటున్నాయో, బంగారు తెలంగాణ కానీ, గుడ్ నేషన్ కానీ అనుకుంటున్నా, ఏదైతే మనం మంచి సమాజం కోసం మనమైతే ముందుకెళ్లాలో, ప్రస్తుతం యువత అనేది సన్మార్గంలో లేదు. కొంచెం చైతన్యంతమైన యువత ఉన్నా కానీ వాళ్ళు కొంచెం దారిదప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యువతను మంచి మార్గంలో వెళ్ళే విధంగా స్ఫూర్తి నింపే ప్రోగ్రాంలో భాగంగా యువజన సంఘాల సమాఖ్య తరఫున ఉదయ్ కుమార్ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చాను. అంటే యువతకి ఇచ్చే సందేశం స్పెషల్గా ఏం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ అది మంచి ధార చెడ్డ ధార అనే విషయాన్ని మనకు ఒకసారి మధ్య మధ్యలో గుర్తు చేస్తే బాగుంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడున్న సమాజంలో దాదాపు వీళ్ళు వీళ్ళంత వరకు మత్తు పదార్థాల దూరంగా ఉంటే చాలా మంచిది, ఎందుకంటే జరుగుతున్న క్రైమ్ అంతా కూడా దాంతో తిరుగుతుంది. రెండోది, మన దేశ సంస్కృతిలో ఉంది మహిళలను గౌరవిస్తాము. ఇటీవల కాలంలో మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల విపరీతంగా ఆకృతాలు జరుగుతున్నాయి. కాబట్టి మత్తు పదార్థాలు దూరంగా ఉంటూ మన తోటి స్త్రీలను, మహిళలను, ఆడపిల్లలను గౌరవించడం అంటే మనం ఏదైతే వివేకానందుడు కలిగిన భారతదేశం ఉందో ఆ దేశాన్ని మనం రూపొందించుకోవచ్చు.